Hi friends, ఈ రోజు మన ఎంఎస్ తెలుగు బ్లాగ్స్ లో ఒక మంచి లొకేషన్ కమ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. దారిలో ఇది ఎక్కడో ఏంటో చెప్తాను. పదండి ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కొండపైకి ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కి ఎక్కగానే మొదటి మెట్టుకే ఒక అతిథి ఎదురైంది. ఆ అతిథి ఎవరో ఏంటో చూపించాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే నేను కెమెరా పట్టుకున్నాను కాబట్టి అది నా కాళ్ళ ముందు నుంచి వెళ్ళిన తర్వాత గమనించాను. ఇప్పుడు చూడండి, పైన తెల్లటి తాడులాగా అనిపిస్తుంది. అదేంటో అర్థమై ఉంటుంది మీకు. సరే ఫ్రెండ్స్, ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నది పాలకొండ పైకి. కడప జిల్లాలోని కడపకు 7 లేదా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా అందమైన లొకేషన్. సండే వచ్చిందంటే ఇక్కడ సందడే. చాలా ఆహ్లాదంగా, అందులో టెంపుల్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి వస్తుంటారు. చాలా విశాలంగా ఉంటుంది. కొండపైకి మెట్లు కొంతవరకే ఉన్నా పర్లేదు, దారి బాగానే ఉంది. ఈ పక్క కింద ఈ లోయలో వాటర్ఫాల్స్. ఇప్పుడు మనం వాటర్ఫాల్స్ దగ్గరికే వెళ్తున్నాము. ఇదే ఆ వాటర్ఫాల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు తగ్గి దాదాపు 2 నెలలు అవుతుంది, అందుకనే ఈ నీళ్లు కూడా కొంచెం చాలా వరకు తగ్గే ఉన్నాయి. చాలా తక్కువగా ఉన్నాయి నీళ్లు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దుంకుతున్నాయి. ఇక్కడ నుంచి దుంకడం, నీళ్లు చాలా 7 సంవత్సరాల నుంచి దుంకి పారడం వల్ల ఆ కింద ఉన్నది, ఇది హోల్ ఒక బావి మాదిరిగా పడి ఉంది. ఆ నీళ్లు లేనప్పుడే చాలా లోతుగా కనిపిస్తుంది. పొరపాటున ఇక్కడ నుంచి పడితే అంతే, ఇంక బయటకు వచ్చేదేమి ఉండదు ఫ్రెండ్స్. ఈ పక్క పైన పైకి వెళ్తే ఈ మాదిరిగా చిన్న ధార, నీటి ధారలా పైనుంచి ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటికీ వర్షాలు పడి తగ్గిపోయి దాదాపు 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఈ ధార వస్తుందంటే కొండలో నీరంతా డౌన్కి చేరే ప్రక్రియ ఇదంతా. ఇప్పటికీ నీళ్లు పారుతున్నాయి. ఇది జనవరిలో అయినా, మనకు నవంబర్లోనే వర్షాలు తగ్గిపోయినప్పటికీ ఇప్పటికీ ఈ నీళ్ళు వస్తున్నాయంటే వర్షాకాలంలో ఏ రకంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఫ్యామిలీస్తో కూడా వస్తారు ఇక్కడికి. పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా. ఇక్కడ చెప్పలేనంత ఆహ్లాదంగా కూడా ఉంటుంది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కడపకు దగ్గరలోనే ఉండడం ఇంకో విశేషం. ఎందుకంటే కడపలో ఎప్పుడు ఆ ట్రాఫిక్, ఆ ఇరుకిళ్ళు, చాలా గందరగోళంగా ఉండే ఈ సిటీకి ఇంత దగ్గరలో ఇంత ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎప్పుడు సమయం దొరికినా చాలామంది ఇక్కడికే వస్తుంటారు. సాయంత్రం వరకు హ్యాపీగా గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. సండేలు, పండగల పూట చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ వర్షాకాలం వచ్చేసి చాలా విచిత్రంగా జనం ఒక జాతరలా ఎప్పుడు ఎనీటైమ్, ఆదివారం కాదు, శనివారం కాదు, ప్రతి మామూలు పని దినాల్లో కూడా చాలామంది వచ్చి వెళ్తుంటారు ఇక్కడికి. టౌన్కు దగ్గర ఉండడం వలన అందులో ఇక్కడికి రోడ్డు సదుపాయం అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తుంటారు. అదిగో అక్కడ ఆయన చెప్తున్నాడు, అది ఎవరో కాదు నేనే. అంత దూరం నుంచి మైక్ లేదు కాబట్టి ఏం వినిపించడం లేదు. ఈ నీళ్ళంతా పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది పక్కన వేరే వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ముందుకు వస్తే మెయిన్ మనం దారిలోకి వెళ్ళాలి. పైన గుడి దగ్గరికి వెళ్ళే దారిలోకి, అక్కడికే వెళ్దాం. ఇక్కడ నుంచి ఈ చెట్లలో వెళ్ళాలి. ఇప్పుడు మొత్తానికైతే పైన దారిలోకి వచ్చేసాం. దారి గుండా ఎదురు కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్తే అదే టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు, చుట్టూ వనంలాగా పెద్ద చెట్లు. మనం ఇప్పుడు ఆ నీళ్ళ దగ్గర చూసిన నీళ్ళన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి. ఈ నీళ్ళు ఇక్కడ నిలబడినట్టే ఉంటాయి కానీ కిందికి వెళ్ళిపోతుంటాయి. అదిగో ఫ్రెండ్స్, అక్కడ టెంపుల్ ఉంది. ఇది టెంపుల్.
ఇక్కడ అన్నదాన కార్యక్రమం శనివారం పూట సోమవారం పూట ఇలా చాలా చేస్తూ ఉంటారు. అది వినాయకుడి దేవాలయం, చిన్న దేవాలయం అది. ఫ్రెండ్స్ ఇక్కడ విశాలంగా వాళ్ళంతా సిమెంట్ రోడ్డు మాదిరి వేసేసి కింద నీట్గా పెట్టి ఉన్నారు. ఈరోజు ఎందుకో మరి గుడి తాళాలు తీయలేదు, ఎందుకో తెలీదు, కానీ గుడి లోపలికి ఎంట్రీ లేదు. ఇది గుడి ఆవరణం మొత్తం. పెద్ద పెద్ద మర్రి చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే ఎంత మర్రి చెట్లతో ఉంది. ఇది పైనుంచి నీళ్ళు వచ్చే ప్రాంతం. ఇది పైన అక్కడ ఎత్తైన కొండలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఒక పక్క కొండవాళ్ళు ఎక్కితే టెంపుల్ ఇలా చెట్ల నడమ కనిపిస్తుంది. చాలా బాగుంది లొకేషన్. ఆ ఏరియా మొత్తం ఓపెన్ ప్లేస్ అంతా. ఇట్లా పైకి వస్తే ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్నది లక్ష్మీ సమేత పాలకొండరాయుడు అంట. లక్ష్మీ సమేత అంటే విష్ణుమూర్తే, కానీ ముందు వినాయకుడు ఉన్నాడు. ఎలా అయితేనే చెన్నకేశవ స్వామి అని కూడా అంటారు. టెంపుల్ కింద బాగుంది, ఈ పక్క నుంచి వ్యూ కూడా బాగుంది. ఇది నేను చూడండి, ఇది నేను ఇందాక దూరం నుంచి మీకు కనిపించకపోయిండచ్చు. ఇదంతా టెంపుల్ ఆవరణమే. చాలా పెద్దగా ఉంది ప్లేసు. ఇక్కడ ఎంతమంది దాదాపు 1000 మంది వచ్చినా కూడా హ్యాపీగా కూర్చొని దేవుని దర్శనం చేసుకొని హ్యాపీగా గడిపేందుకు ప్లేస్ అయితే ఉంది. ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ అక్కడంతా కూడా విశాలంగా మంచి కొండపైనైనా కూర్చోవడానికి హ్యాపీగా గడపడానికి ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే మన రాయలసీమని రతనాల సీమ అంటారుగా, అలాగే ఇక్కడ డైమండ్స్ దొరికే ప్లేస్లో ఇది కూడా ఒకటి. అంటే ఇక్కడ డైమండ్స్ దొరికాయని గ్యారంటీ లేదు, ఇంతకుముందు దొరికినట్టు ఆనవాళ్ళు లేవు, చరిత్రలు కూడా లేవు. కాకపోతే నాకు ఇక్కడ కొన్ని రాళ్ళు దొరికాయి. ఆ రాళ్ళు ఏంటో మీకు చూపిస్తాను. మీ ఎదురుగా ఏరుతున్నాను. ఇక్కడ మంచి మంచి గ్లాస్ మాదిరిగా ఉన్న అచ్చం మన స్టోన్స్ జెమ్ స్టోన్స్ మాదిరిగే చాలా కనిపించాయి నాకు దారిలో వెళ్ళే దారిలో. ఇవన్నీ నేను ఏరుకొని మట్టి ఉన్నాయి కాబట్టి కడిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంత చిన్న చిన్న రాళ్ళు అయితే కట్ చేసి పడేసినట్టుగా ఉన్నాయి ఇవన్నీ. అవి చూసేసరికి నాకు కూడా వజ్రాలు దొరికినాయని అనుకున్నాను, కానీ అవి వజ్రాలో కాదో తెలీదు. తర్వాత కడిగి చూద్దాం. ఇలా వెళ్తుంటే దారి పొడవున ఈ స్టోన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. మిషన్తో కట్ చేసి ఉన్నట్టు అచ్చం, మిషన్తో ఎలా కట్ చేశారబ్బాయి వీటిని అన్నట్టు, ఎవరు కట్ చేసి ఉంటారు అన్నట్టుగా ఉన్నాయి ఈ స్టోన్స్ అనేది. చూడండి, అది అచ్చం మిషన్తో కట్ చేసి ఉన్నది ఉన్నట్టే ఉంది. చూడండి అక్కడ అది కూడా సేమ్ అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇంకొకటి, అది నిజంగా ఈ వజ్రాలు అయితే ఎంత బాగుండో. ఆ వజ్రాలు దొరికితే కోటీశ్వరుని అయిపోయేవాడిని. అంత మనకు అంత లక్ లేదు, కానీ ఈ వజ్రాలు కాదు అవునో తెలీదు. ఇంటికి వెళ్ళి చూద్దాం. నాకు ఈరోజు ఇక్కడ అర్థమైందంటే ఈ రాళ్ళు ఒకటి. ఈ పాలకొండలో ఇంత విచిత్రమైన రాళ్ళు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. జెమ్ స్టోన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడెక్కడో జొన్నగిరి ఆ ఊర్ల పేర్లు చెప్తున్నారు. అలాంటి ప్లేస్ ఇక్కడ కూడా ఉంది అన్నట్టుగా. చూద్దాం ఫ్రెండ్స్, ఇవి కడిగి ఇంటి దగ్గర కడిగానివి, కడిగితే తలతల్లాడిపోతున్నాయి. ఇందులో ఒక్కటి వజ్రమైన లైఫ్ మారిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది దాదాపు 1 ఇంచ్ పొడవు ఉంది, ఇది 1/2 ఇంచ్ ఉంది. ఇవన్నీ వజ్రాలు అయితే ఇంకేమన్నా ఉందే. చూడండి ఫ్రెండ్స్ ఎంత తలతల్లాడుతున్నాయో. ఈ వజ్రాలో కాదో మనకు తెలియదు, కానీ
దీనిలో పేరు ఏదో అన్నారు, ఏంటంటే టోపాజ్, టోపాజ్, ఇవి వీటిని టోపాజ్ అంటారంట. అంటే మనం అచ్చ తెలుగులో సూది ముక్కు గల రాళ్ళు అని అంటారు. అన్నీ ఇలా సూదులు మాదిరి ఉంటాయి, ఒక సైడు చుట్టూ కటింగ్ చేసినట్టుగా రౌండ్గా ఉంటుంది. అది ఎట్లా తయారవుతున్నాయో ఏమో తెలియదు కానీ భూమిలో చాలా గ్రేట్ ఇది, భూమిలోనే ఇలా కటింగ్ మాదిరిగా తయారవ్వడము. ఇందులో ఒక వజ్రం కూడా ఉందో లేదో మనకు తెలియదు కానీ. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి, మీరు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి.